టీటీడీలో మరోసారి అన్య మతస్థుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నడపబడుతున్న స్విమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అన్య మతస్థులను ప్రోత్సహించేలా ఆ నోటిఫికేషన్ ఉందంటూ కూడా పూర్తి స్థాయిలో అభ్యంతరం తెలుపుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి, సామంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్విమ్స్ ఆసుపత్రి ముందు స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ దగ్గర ప్రస్తుతం ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది. మనతో పాటు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు జీవో కాపీలు కలిచారండి? ఇది నోటిఫికేషన్ కాపీలండి. ఈ నెల 15వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 142 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నియమ నిబంధనలకి వ్యతిరేకంగా బీసీఈ ముస్లింకి సంబంధించిన రిజర్వేషన్లు 3 పోస్టులు, బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ సంబంధించిన 1 పోస్టుకి నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. ఇది నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ 2 రోజుల ముందే వీరిని హెచ్చరించినా సరే వీరికి నిమ్మకు నీరెత్తినట్టు వివరించారు. కాబట్టి హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వీరికి అండగా తోడుగా ఉంది. మేము చెప్పినప్పటికీ పై నుంచి భరోసా ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని రద్దు చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. హిందూ దేవతా విగ్రహాలు, హిందూ పవిత్ర రథాలు, హిందూ దేవతా విగ్రహాలు ముక్కు చెవులు నరికివేస్తున్నారు. ఈ రోజు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమ నిబంధనలకి వ్యతిరేకంగా హిందూ ఏతరుల్ని ఏ విధంగా ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీనికి కానీ వారు కానీ స్పందించకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టీటీడీ ఏడీ బిల్డింగ్ ని ముట్టడిస్తామని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది. ఇదే విషయంపై మీ జాతీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. సునీల్ దియోదర్ స్పందించారు, 48 గంటల పాటు డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు టీటీడీ స్పందించిన పరిస్థితి ఉన్నతాధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు, బీజేపీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇప్పటికే మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. నియమ నిబంధనలకు విరుద్ధంగా అంటే హిందూ ధార్మిక క్షేత్రంలో చేపట్టేటువంటి నియామకాలన్నీ కూడా ఖచ్చితంగా పర్సన్స్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్స్ షల్ ఓన్లీ ఎలిజిబుల్ అనేటువంటి నియమం ఉంది. ఇటీవల ఆయుర్వేదిక్ కాలేజీలో ఇచ్చినటువంటి నియామకాల్లో కూడా ఖచ్చితంగా హిందువులకు మాత్రమే నియామకం చేపట్టాలని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దాన్ని తోసిరాజని చెప్పి ఇవాళ బీసీఈ కేటగిరీ అంటే ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ముస్లింస్ ఉన్నారో వాళ్లకు ఇక్కడ స్విమ్స్ లో అంటే ఇప్పటికే నష్టపోతున్నటువంటి ఉద్యోగాల్లో లేకుండా ఇబ్బంది పడుతున్న హిందువులకు అన్యాయం చేస్తూ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. పదే పదే ఈ రాష్ట ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో హిందువులు అనేక విధాలుగా నష్టపోతున్నారు, అవమానించబడుతున్నారు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీవారి నిధులతో నడిచేటువంటి స్విమ్స్ యొక్క యాజమాన్యం ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో హిందువులకు ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంత దాకైనా పోరాడుతుందని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే ఇచ్చినటువంటి గడువుని సద్వినియోగం చేసుకోకుండా కనీసం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి ఈ యాజమాన్యానికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. వెంటనే ఈ రోజు లోపల దీన్ని గాని వెనక్కి తీసుకుంటున్నట్టు గాని సవరిస్తున్నట్టు గాని నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఇప్పటికే మా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యంగా అహంకారంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి మెడలు వంచి తీరుతామని హెచ్చరిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగదని వీరైతే హెచ్చరిస్తున్న నేపథ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి తీరుపైన వీరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ఒక ధార్మిక సంస్థ కాబట్టి ఇందులో అన్ని మతస్థులను ఏ విధంగా ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సూటిగా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా తిరుపతి జిల్లా నుంచి కూడా నాయకులు కార్యకర్తలు తరలివచ్చే నేపథ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ వాసు జగదీష్, టీవీ5, తిరుపతి.